ఒక హడావిడి, ఇంకేముంది రేపు పొద్దునకల్లా మేమే, ఎల్లుండికల్లా మేమే అన్నటువంటి స్టేజ్ నుంచి ఒక్కసారి ఏమైపోయిందో తెలియదు. చూడండి ఎంత టాక్టికల్ కేసీఆర్. ఏ టైంలో ఏది బ్లో అవ్వాలా, ప్రచారంలోకి రావాలా, ఏది సైలెంట్గా పడుకోబెట్టాలో బాగా తెలుసు. దుబ్బాకప్పుడు అయిపోయి భారతీయ జనతా పార్టీ ఆఫ్టర్ ఆల్ దాని బతికెంతా అదంతా అయిపోయింది. అక్కడ గెలవగానే ఇదంతా గాలివాటం గెలుపు, దాన్ని ఏదో పెద్ద సీరియస్గా తీసుకుంటున్నారు. రఘునందన్ ఏడుపుని చూసి ఓట్లేశారు, అది పక్కకి వెళ్ళిపోయింది. కార్పొరేషన్ అసలు ఇక్కడ అడుగు పెట్టడానికి వాళ్ళకు ఉందెంత ఆఫ్టరాలో నాలుగు కార్పొరేటర్లు, అది కూడా కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని అడ్డం పెట్టుకుని గెలిచారు తప్పించి సీన్ ఏం లేదు అన్నారు. అక్కడ ఏకంగా 48 సీట్లు ప్లస్ తమతో సమానంగా ఓట్లు, ఓ 5,000 ఓట్లు తేడాతో వచ్చినటువంటి దశ. దీంతో కంగు తిన్నటువంటి పరిస్థితి. మేయర్ ఎన్నిక వచ్చేటప్పటికి ముందే ఒక చివరిలో ఎప్పుడైతే టఫ్ ఫైట్ అనిపించిందో వెంటనే ఒక స్ట్రాటజీ ప్లే చేశారు. మేయర్ మేమే కావాలనుకుంటే మాకే ఓటేయండి, లేకపోతే ఎంఐఎం సపోర్ట్తో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే కనుక అప్పుడు ఎంఐఎం పాయింట్తో తిరగాల్సి వస్తుంది. అయినా కూడా ప్రజలైతే ప్రత్యామ్నాయంగా బీజేపీని చూశారు. దీంతో ఇప్పుడు ఇంకా 2 నెలలు ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క డివిజన్కి ఇద్దరు కార్పొరేటర్లు, మొన్న గెలిచిన కార్పొరేటరు ఇంకా వాళ్ళు ప్రమాణం చేయలేదు, అదే సందర్భంలో పాత కార్పొరేటర్ అట్లాగే ఉన్నాడు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి, దీన్ని సాల్వ్ చేయట్లేదు. రెండవది మేయర్ సీటు. ఇక్కడ ఏంటి, బీజేపీ ఇక్కడ ఏం క్లెయిమ్ చేయకుండా ఉంటే 2 నెలల్లోపు బీజేపీనే క్లెయిమ్ చేయాలి, లేదు అంటే కనుక మళ్ళీ ఎన్నికలకు పోతారు అన్న సంకేతం వస్తే అప్పుడు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది డైవర్ట్ అయ్యి ఇటు పక్కకు వచ్చి సమర్థించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈలోపుగా బేరసారాలు, అంటే 2 నెలలు ఉంది జనవరి దాకా, కాబట్టి ఈలోపుగా టాక్టికల్గా ప్లే చేస్తున్నటువంటి ఇష్యూ. మరి ఆ వ్యూహం ఫలించుతుందా లేదా అనేది చూడాలి.